గురించి చెప్పారే తప్ప ఫిజికల్ స్ట్రెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గురించి ఇందులో చెప్పలేదు సార్. అంటే అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నంగా కొంతమంది చెబుతూ ఉన్నారు. అంటే రాజకీయ కోణంలో గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ప్రయత్నం జరుగుతోందనేది ప్రతిపక్షాల వాదన అయితే, ఇది వాస్తవ పరిస్థితి మాత్రమే అంటోంది అధికార పార్టీ. సో దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుందా సార్ మీకు? అంటే పొలిటికల్ యాంగిల్ ఇదే. ఇప్పుడు తెలంగాణ ఎకానమీ అనే అంశం ఈ వైట్ పేపర్లోకి పోలేదు. దిస్ ఇస్ ద వైట్ పేపర్ అండ్ పబ్లిక్ ఫైనాన్సెస్. ఇప్పుడు 2 లక్షల ఆదాయం ఉన్నవాడు 2 లక్షల 10 వేల అప్పు చేస్తే దివాలా తీయడు. 20 వేల ఆదాయం ఉన్నవాడు 25 వేల అప్పు చేస్తే దివాలా తీస్తాడు. అంటే వెన్ ఎ గ్రోయింగ్ ఎకానమీలో అప్పు చేస్తే దివాలా తీయరు. సో అందువల్ల రాజకీయ కోణము అంటే అర్థం ఏంటి, తమకు అనుగుణాక్సే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ప్రతిపక్షమైన ఏం చెప్తోంది, మేము ఆ బడ్జెట్ బారోయింగ్ ప్రభుత్వం ఎందుకు కడుతుంది, అది వాళ్ళే కట్టుకుంటారు కదా అని నేను హరీష్ రావు కూడా అన్నారు. వాళ్ళు ఎలా కట్టుకుంటారు, వాళ్ళకి ఆదాయం ఎక్కడదని ప్రభుత్వం చెప్పింది. సో అందువల్ల గ్లాస్ హాఫ్ ఫుల్ ఉంది, హాఫ్ ఎంప్టీ ఉంది అనేలాగా. సగం ఖాళీ ఉంది అనుకోండి, ఒక ఆయన చూసి సగం ఖాళీ ఉంది అంటారు, ఇంకో ఆయన చూసి ఆ గ్లాస్లో సగం నీళ్ళు ఉన్నాయి కదా అంటారు. ప్రతిపక్షం చెప్పి ఎవరి యాంగిల్లో వాళ్ళు చెప్పారు. అందువల్ల పించాము కదా, అది ఎందుకు చెప్పలేదు అనేది ప్రభుత్వ వాదన. అంటే డెట్ టు క్యాపిటల్ ఎక్స్పెండిషన్ ఉంది, కానీ 3 ఇళ్ల కోసం అప్పు చేయడం వల్ల 3 లక్షలు అప్పు ఉన్నది. నువ్వు 2 లక్షల ఆదాయం ఉంది, 3 లక్షల అప్పు కట్టాలి. ఎట్లా కడతావు, 1 లక్ష రూపాయలు తేడా? ఆస్తులు మీరు ఎవరైనా ఇల్లు కడితే అయ్యే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది, రెంట్ తక్కువ ఉంటుంది. అందువల్ల సంత రాష్ట్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, అయ్యా నువ్వు ఆస్తులు కూడగట్టచ్చు, అప్పు చేసి 3 ఇళ్ళు కొన్నావు, కానీ ఆ 3 కట్టాలన్న అప్పు కన్నా తక్కువ ఉంది, ఏం చేయమంటారు? ఆర్థిక అభివృద్ధి బాగలేదా? బాగుంది, ఆస్తులు లేవా? బ్రహ్మాండంగా ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి. కానీ మరి ఆర్థిక పరిస్థితి బాగుందా? 3 ఇళ్ళు ఉన్నాయి, 2 లక్షల ఇన్కమ్ ఉన్నది, ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది, కానీ ఇబ్బందులు పడతాడు. ఎందుకు ఇబ్బందులు పడతాడు? 2 లక్షల ఆదాయం ఉన్నా కూడా, 3 ఇళ్ళు ఉన్నా కూడా ఖర్చు చేయాలి, అప్పు 3 లక్షలు ఉంది, నెల కట్టాల్సింది. అంటే తన ఆదాయం పోగా ఖర్చులకు ఏమీ మిగలకపోగా ఇంకో 1 లక్ష రూపాయలు అప్పు చేసి కట్టాలి. అందువల్ల ఇక్కడ హౌ డు యూ సీ ద ఇష్యూ. సో ప్రభుత్వం చూసేదేమో ఆస్తులు నువ్వు కొన్నవా కొనలేదా అన్న అంశంలోకి ప్రభుత్వం పోలేదు. తెలివిగా ప్రభుత్వం ఆ అంశంలోకి పోలేదు ఈ వైట్ పేపర్లో. ఈ వైట్ పేపర్లో ఆస్తులు కూడబెట్టారా కూడబెట్టలేదా అనే దానికి పోకుండా, ఆస్తులు కూడబెట్టినా కూడా కొన్నిసార్లలో ఆ ఆస్తులు ప్రొడక్టివ్ అసెట్స్ కానప్పుడు, ఆదాయం రానప్పుడు డెఫినెట్గా దాని ప్రభావం పబ్లిక్ ఫైనాన్సెస్ పైన ఉంటుంది. మనము ఉదాహరణకు మిషన్ భగీరథ కట్టాము, మిషన్ భగీరథ అప్పు ఉంటుంది, అప్పేదే ప్రభుత్వం చెల్లించాలి కదా. ఆస్తి క్రియేట్ కాలేదు, అయింది క్రియేట్, పైప్ లైన్ లేచారు, అవన్నీ వేసారు, కరెక్టే. సో అందువల్ల పంచాయతీ ఎక్కడ వస్తుంది అంటే అప్పు. ఇప్పుడు సెక్రటరియేట్ బిల్డింగ్ కట్టారు 500 కోట్లు అంటుంది, ఈ 500 కోట్లకు మరి ఖర్చు అవుతుందా లేదా? సెక్రటరియేట్ నుంచి ఏమైనా ఆదాయం వస్తుందా? సెక్రటరియేట్ నుంచి 5 పైసలు ఆదాయం రాదు కదా. సో అందువల్ల ఆదాయము ఖర్చు ఆస్తుల క్రియేషన్ జరిగిన మాట నిజమే, అది ఎందుకు చూపెట్టలేదు అన్నది ప్రతిపక్షాల వాదన. ఇది మొదటిది. కానీ ఆస్తులు కల్పించినా కూడా ఇవాళ ఆ అప్పుల భారం సంగతి ఏంది అనేది ప్రభుత్వ వాదన. అయితే ఆస్తులు కల్పించిందన్న అంశాన్ని ఈ వైట్ పేపర్లో మెన్షన్ చేయలేదు కదా అనేది ప్రతిపక్షాల క్వశ్చన్. ఇది ఆస్తుల కల్పన గురించి వైట్ పేపర్ కాదు కదా, ఇది ప్రభుత్వ ఆదాయ ఆర్థిక ద్రవ్య పరిస్థితి ఫైనాన్సెస్ పైన కదా అని ప్రభుత్వం వాదన. ఇక రెండవ డైమెన్షన్ ఏంటంటే ఎకానమీ. ఎకానమీ పెరుగుతున్న క్రమంలో అప్పు చేస్తే ప్రమాదం ఏముండదు. వాస్తవంగా తెలంగాణ జీడిపి పెరుగుతోంది, తెలంగాణ జిఎస్డిపి పెరుగుతోంది, 120,000 పైచిలుకున్న తలసరి ఆదాయం ఇలా 3 లక్షల 12 వేల పెరిగింది. మనకి సొంత పన్నుల ఎకానమీ గ్రోయింగ్ గురించి మాట్లాడలేదు. అంటే 2 లక్షల ఆదాయం ఉన్నాడు, 2 లక్షల 10 వేలు అప్పు చేశాడు, రేపు 2.5 లక్షల ఆదాయం, కానీ 2 లక్షల 50 వేలు చెల్లేదు కదా. ఇందులో ఈ వైట్ పేపర్లో కానీ ఈ తెలంగాణ ఓవరాల్ ఎకానమీ పైన వైట్ పేపర్ గారు తెలంగాణ ఎకానమీ పేపర్ ఇవన్నీ అడగాలి. అన్ఫార్చునేట్లీ ఎవరు అది ఎందుకు చెప్తుంది, ప్రభుత్వం తనకు అనుకూలమైన అనుకూలంగా ఉందనుకున్నప్పుడు. అందువల్ల ఏమైంది పంచాయతీ అంటే, ఒకటి తన వ్యయం చేసి ఆస్తుల కల్పన జరిగింది అనేది చెప్పలేదు, ఈ రెండు చెప్పలేదు. అందువల్ల ఇది రాజకీయంగా ప్రభుత్వం తన అనుకూల కోణంలో దీన్ని చూపింది అని ప్రభుత్వ వాదన ఏంటి, అయ్యా ఇది ఎకానమీ గురించి వైట్ పేపర్ కాదు, ఇది మా ఆర్థిక స్థితి, మా మనీ
మాకు డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, మా దానిపైన వైట్ పేపర్ కదా అని ప్రభుత్వం చెప్తాయి. వాస్తులు కల్పించవచ్చు కానీ దాని నుంచి ఆదాయం రాన ప్రేమస్తుంది. అంటే కొన్ని రాజకీయపరమైన విమర్శలు కూడా చేసుకున్నారు కదా సార్, పదేళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి. అంటే వైట్ పేపర్లో అపదం లేదు, వైట్ పేపర్లో లేదు, మేరకైతే బ్యాంక్ క్రప్ట్ అయిందని లేదు. చర్చ సందర్భంగా సందర్భంలో ప్రభుత్వ ఆర్థిక స్థితిని దివాళా తీసింది అనేది కరెక్ట్. ఒకవేళ అంటే ప్రభుత్వ ఆర్థిక దివాళా అని కూడా అనలేము, ప్రభుత్వ ద్రవ్య స్థితి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ చాలా సంక్లిష్టంగా ఉంది, అది క్లియర్ కనబడుతుంది. ఆర్బీఐ అప్పులు తీసుకుంటున్నారు కదా, చేపదలు తీసుకుంటున్నాం, ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటున్నాం, అదే కాదని ఎవరు అనలేరు కదా. ఈవెన్ హరీష్ రావు కూడా క్వశ్చన్ చేయలేదు. అంటే హౌ డు యూ